नमस्कार विनलानुस् की स्वागत मुंदुगा मुख्यांशालु विटमराजुपल्ली ग्राम सचिवालय निर्माण पै विवाद लाक्डौन समय में विद्युत बिल्लुलु रद्दु चेयालनी नियोजकवर्गंलोने 5 मंडलाल्लो टीडीपी आध्वर्यंलो दीक्ष विनुकोंड मंडलं विटमराजुपल्ली ग्रामंलो एनुगुपालं पीहेचसी परिधिलो उन्न प्राथमिक आरोग्य उपकेंद्रानिकी 25 लक्षल निधुलु मंजूरु चेयगा అక్కడ వైద్య ఆరోగ్య శాఖ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ సచివాలయానికి స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా స్థానిక గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులు శంకుస్థాపన చేసి సచివాలయం నిర్మిస్తున్నారని సిపిఎం నాయకులు కె హనుమంత్ రెడ్డి తెలియజేశారు. మండలంలోని విటమరాజపల్లిలోని శిథిలావస్థలో ఉన్న వైద్యశాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ మేరకు గ్రామస్తులకు సిపిఎం నాయకులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పట్న సిఐ చిన్నమలయ్య ఎస్ఐ వెంకటరావు పోలీస్ సిబ్బందితో ఇరు వర్గాలను సర్ది చెప్పారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డుకు యువతల వైపు సచివాలయం నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. గతంలో 30 సంవత్సరాల వరకు ఇక్కడ వైద్యశాలలో వైద్యం అందించారని గ్రామ నాయకులు రియల్ ఎస్టేట్ కోసం తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా సచివాలయం వైద్యశాల స్థలంలో ఎలా సచివాలయం నిర్మిస్తారో తెలియజేయాలన్నారు. ఆసుపత్రికి ఈ స్థలం మంజూరైతే ఇక్కడ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం గ్రామ పెద్దలు గ్రామంలో పొందుపర్చిన పెద్దల తీర్మానాలను ఈ సందర్భంగా చూపించారు. ఈ సందర్భంగా పగడాల వెంకటరామరెడ్డి బదులిస్తూ మాట్లాడుతూ పంచాయతీ ఏర్పడి 50 సంవత్సరాలైంది. స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రోద్బలంతో గ్రామంలో పంచాయతీ కార్యాలయం కట్టేందుకు అవకాశం వచ్చిందన్నారు. సచివాలయం ఇక్కడ నిర్మిస్తే గ్రామం మధ్యలో బాగుంటుందని ఈ స్థలంలో కట్టుకోమని గ్రామ పంచాయతీ నుండి అనుమతులు తీసుకొని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన కాపీలను పంచాయతీ కార్యదర్శి మెడికల్ ఆఫీసర్లకు డిఎం అండ్ హెచ్ఎంఓకు అందజేసి గ్రామ సచివాలయ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తలంపుతోనే ఇక్కడ అందరి కోసం ఈ స్థలంలో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇదే స్థలంలో 4 గ్రామాలకు సంబంధించి రైతు భరోసా కేంద్రం త్వరలో నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. విటమరాజపల్లిలో రోడ్డుకి యువతలో ఇప్పుగా సచివాలయం అనేది కడుతున్నారు. ముఖ్యంగా మేము వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం 11 సెంట్లు దానం చేయటం ఆసుపత్రికి దానం చేయటం అనేది జరిగింది. ఆ సందర్భంగా 2 రూములు ఆసుపత్రికి కట్టించి 30 సంవత్సరాల పాటు సేవ అనేది చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏనుగుపాలెం పిహెచ్సి దగ్గరికి వెళ్ళి పోరాటం చేశాం. ఫలితంగా 23 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ పరిస్థితి ఉంది. ఈ సచివాలయం అనేది ప్రపోజల్కు వచ్చిన క్రమంలో గతంలో డిసెంబర్ నెలలో నేను ప్రయత్నం చేసి పొందామని చెప్పేసి ప్రయత్నం చేశాం. అయితే కొంతమంది దాతలు, ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచి పెద్దిరెడ్డి రామిరెడ్డి 4 సెంట్లు 5 సెంట్లు, ప్రెసిడెంట్ గారి వాళ్ళ బాబాయ్ రామకృష్ణారెడ్డి గారు 9 సెంట్లు ఇస్తామని 5 సెంట్లు ఇస్తామని చెప్పేసి మొత్తం 9 సెంట్లు ఇస్తామని చెప్పేసి 30 మంది సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో వాగ్దానం అనేది చేయటం జరిగింది. ఆ తర్వాత క్రమంలో నాకు యాక్సిడెంట్ అయ్యి నేను ఆసుపత్రి పాలయ్యాను. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న పగడాల వెంకటరామరెడ్డి బోర్డర్ అనే అతను, పగడాల పెద్దిరెడ్డి రామిరెడ్డి మాజీ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఎన్నో విషయాలు చెప్పి మరి అక్కడ 9 సెంట్లు ఇస్తున్నామన్నది నా మీద చెప్పామని చెప్పేసి రామిరెడ్డి చెబుతున్నాడు. కానీ ఎమ్మెల్యే గారు మాత్రం నువ్వు నాకు ముందర ఒక మాట చెప్పుంటే నేను అక్కడ ప్రారంభించేవాడిని కాదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. మేము ఈరోజు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా చట్టవిరుద్ధంగా ఇక్కడ శంకుస్థాపన చేశారు. కారణం ఏంటంటే మేము రెండే కారణాలు చెబుతా ఉన్నాం. ఒకటి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సచివాలయానికి 6 సెంట్లు ఇస్తున్నట్లు తీర్మానం చేయాలి. రెండోది, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు గారు స్పెషల్ ఆఫీసర్, అంటే పంచాయతీ లేదు కాబట్టి తీర్మానం చేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రారంభమనే చేయాలి. ఆ విధంగా కాకుండా ఆ బోర్డర్ రామిరెడ్డి అనేవాళ్ళు మరి అందరిని మేము అంతకుముందు 30 మందితో సమావేశం చేస్తే బోర్డర్ రామిరెడ్డి ఇద్దరు కూడా అక్కడ 9 సెంట్లు కట్టడానికి రాసిస్తామని చెప్పేసి కూడా ఒప్పుకోవడం అనేది జరిగింది. నేను యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రి పాలైన తర్వాత ఎమ్మెల్యేకి వచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ కట్టించడం జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే బోర్డర్ అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానన్నాడు. ఇప్పటికి 4 సెంట్లు 4 ఎకరాలు ఆల్రెడీ అమ్మి 2 లక్షలు సంపాదించాడు.
తర్వాత ఒక నాలుగు ఎకరాలు కొన్నాడు. తర్వాత అటువంటి బోర్డర్ నా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర మేము చెప్పడానికి వెళ్తే ఆ బోర్డర్ వచ్చి మీ ఈ ఆసుపత్రి వెనకాల మీ చుట్టాలతో ఉంది, నువ్వు అలా మాట్లాడతావేంది, మీ చుట్టాల కోసం నేను చేస్తున్నాను అన్నట్టు మాట్లాడాడు. ఆ విధంగా మా చుట్టాలను కూడా ఉపయోగించుకొని ఆ విధంగా తప్పుడు వ్యవహారం చేసి బోర్డర్ అనేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారిని తీసుకునండి, డిఎంహెచ్ఓ గారి దగ్గర తీర్మానం తెచ్చుకొని కట్టుకోండి. కట్టుకుంటే దానికి మేము విరుద్ధం కాదు, ఎందుకంటే ఆ విధంగా తీర్మానం లేకుండా అలానే పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు ఆయన ప్లస్ స్పెషల్ ఆఫీసర్ తీర్మానం ఇవ్వాలి, వాళ్ళతో కూడా మాట్లాడితే మేము తీర్మానం ఇవ్వలేదని సెక్రటరీ గారు చెప్పారు. సెక్రటరీ గారు తీర్మానం ఇవ్వకుండా కడుతున్నారు కాబట్టి మీరు అడ్డుకోవాలని చెప్పేసి సెక్రటరీకి చెప్పాం. అలానే గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా వెళ్ళి డాక్టర్ గారికి కూడా చెప్పమనే జరిగింది. డాక్టర్ గారు కూడా చెప్పింది ఏంటంటే మేము కూడా దానికి ఓకే, మేము తీర్మానం ఇవ్వలేదు, ఎంఎస్ఓ గారు కూడా మీరు ఇచ్చిన లెటర్ పెట్టామని చెప్పి చెప్పారు. తీర్మానం అనేది ఇంతవరకు రాలా, కానీ ఇక్కడ కడుతున్నారు. అందువల్ల ఆ తీర్మానం లేకుండా ఎమ్మెల్యే గారికి కూడా చెబుతున్నా, అదే చెబుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే తీర్మానాన్ని సృష్టించి నువ్వు శంకుస్థాపన చేసావు కాబట్టి కట్టు, కట్టేదైనా సరే 6 సెంట్లో కట్టాలి. కరుణాకర్ రెడ్డి అనే ఏఈ గారు తోటి మాట్లాడే ఫస్ట్ నేను కొంతవరకు తిప్పిస్తున్నారు ఆప్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. మళ్ళీ ఆయన నా మీద చెప్పారు ఆ కరుణాకర్ రెడ్డికి. వికరాజ్బర్గ్ గ్రామంలో హనుమంతరెడ్డి ఒక్కడే వ్యతిరేకిస్తుంది, ఎవరు వ్యతిరేకించట్లేదని చెప్పేసి మొత్తం ఊరంతా ప్రచారం చేసి వీళ్ళు బోర్డర్ రామిరెడ్డి ప్రచారం చేసి దాన్ని అడ్డుకట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా చేసిన ఫలితంగా ఈరోజు నిర్మాణం అనేది జరుపుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా చెబితే దాని మీద ఆలోచిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కూడా 2 సార్లు మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పిటిషన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా ఎమ్మెల్యే గారికి కూడా ఇప్పుడైనా మేము చెప్పేది ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రధానంగా ఆసుపత్రులు నిర్మాణం చేయండి, లేకపోతే మందులకి తీర్మానం చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి భిన్నంగా కూడా ఇక్కడ వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకటి సచివాలయ నిర్మాణ పనులు తీర్మానాలు వచ్చేదాకా మీరు ఆపు చేయాలి, డిఎంహెచ్ఓ తీర్మానం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తీర్మానం వచ్చిన తర్వాతనే కట్టాలి, అప్పటిదాకా ఆపు చేయాలనేది ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంచాయతీ దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. మా పంచాయతీ దౌర్భాగ్యం ఏంటంటే మాకు ఇంతవరకు గ్రామ సచివాలయం పంచాయతీ కార్యాలయం కూడా లేదు. అయితే బ్రహ్మనాయుడు గారి ప్రోద్బలంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సెక్రటరీలు పెట్టడం వల్ల మాకు ఈసారి సెక్రటరీలు కట్టే పంచాయతీ కార్యాలయం కట్టుకునే అవకాశం వచ్చింది. అయితే గౌరవ ఎమ్మెల్యే గారు అందరికీ సౌకర్యాలు ఉంటుందని, ఎక్కడైతే గ్రామం మధ్యలో ఉంటుందని, ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ సౌకర్యార్థం ఈ స్థలం అయితే బాగుంటుందని చెప్పేసి 11 సెంట్ల స్థలం ఇచ్చారు. 30 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని త్వరగా కట్టుకోవాలి. దానికి తదనుగుణంగా మన గ్రామ పంచాయతీ నుంచి మనం అనుమతి తీసుకొని ఉన్నాం, గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా దాదాపు ఏకగ్రీవంగా సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఎక్కువగా దీనికి సంబంధించిన కాపీల్ని మనం సంబంధిత పంచాయతీ కార్యదర్శిని మెడికల్ ఆఫీసర్లకి ఈ స్థలం మెడికల్ ఆఫీసర్లకి, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి కూడా మనం మెమరాండం ఇవ్వడం జరిగింది. సౌకర్యాలతో ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్నాం. ఆ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది, అది జరుగుతూ ఉంది. గ్రామంలో ఎవరికన్నా ఒకళ్ళు ఇద్దరికి ఏమన్నా ఒకళ్ళకే అభ్యంతరం ఏదన్నా ఉంటే అది కూడా మేము త్వరలోనే పరిష్కరించుకుంటాం. ఈ విధంగా డిఎంహెచ్ఓ గారికి మేము ఇచ్చిన మెమరాండం, అదేవిధంగా ఇదే మెమరాండాన్ని మేము గ్రామ కార్యదర్శికి తర్వాత నాయక్ గారని చెప్పేసి మెడికల్ ఆఫీసర్కి వాళ్ళకు కూడా పంపించడం జరిగింది. దీంట్లో ఎవరి స్వార్థ ప్రయోజనాలు లేవండి, ఇది కేవలం గ్రామ ప్రజలందరికీ సౌకర్యార్థం రోడ్డు పక్కన ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారి తలంపుతో మా అందరి ఆమోదంతో చేస్తున్న కార్యక్రమం. దీంట్లో ఎలాంటి స్వార్థం కానీ, దీంట్లో ఎవరి స్వప్రయోజనాలు కానీ ముడిపడి లేవు. ఇదే స్థలంలో, ఇక మిగిలిపోయిన స్థలంలో ఒక 3 గ్రామాలకు సంబంధించి రైతు సేవా సంఘం బిల్డింగ్స్ కూడా వచ్చాయి, దాన్ని కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి కడదామని చెప్పేసి ఒక ఇది కూడా ఉంది. ఏదైనా రైతు భరోసా కేంద్రం లేకపోతే ఇప్పుడు వస్తున్న మెడికల్ హెల్త్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అయినా కానీ ఏదైనా కానీ ఇదే స్థలంలో కూడా కేటాయించుకోవడం అంటే జరుగుతుంది. ఇవన్నీ కూడా గౌరవ బ్రహ్మనాయుడు గారి
తోడ్పాటుతో మేము చేయటం జరుగుతుంది. దీంట్లో ఎవరికి స్వార్థ ప్రయత్నాలు లేవు, ఆయన మంచి ఉద్దేశం చేస్తున్నారు. మా గ్రామ ప్రజలందరూ ఆమోదం, ఎల్లవేల ఎమ్మెల్యే గారికి ప్లస్ ఈ మంచి కార్యక్రమాలకి ఉంటుంది. కరోనా వలన రాష్ట్రంలోని ప్రజానీకం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 3 రెట్లు పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా ఒక్క రోజు నిరసన దీక్షను టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో నియోజకవర్గ టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నిరసన చేపట్టామన్నారు. లాక్డౌన్ పీరియడ్లో కరెంటు బిల్లులు రద్దు చేయాలని, పాత స్లాబ్ విధానమే కొనసాగించాలని, కరోనా కష్టకాలంలో విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచడం సరికాదన్నారు. వినుకొండ పట్టణంలో పట్టణ పార్టీ అధ్యక్షులు సౌదాగర్ జానీ భాష ఆధ్వర్యంలో పట్టణ టీడీపీ నాయకులు వినుకొండ మండల టీడీపీ అధ్యక్షులు ఆకుమల్ల ఖాసిం ఆధ్వర్యంలో మండల నాయకులు ఈపురు మండల అధ్యక్షులు రాపర్ల జగ్గారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు శావల్లపురం టీడీపీ మండల అధ్యక్షులు ముండ్రు సాంబశివరావు ఆధ్వర్యంలో మండల నాయకులు నూజెండ్ల మండలం జిల్లా పశుగనాభివృద్ధి సంస్థ చైర్మన్ లగడపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో మండల నాయకులు బొల్లాపల్లి మండలం టీడీపీ నాయకులు జరపల గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి సూచనల మేరకు ఈరోజు మరి వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సాయంత్రం 5 గంటల వరకు కూడా దర్శన దీక్షను తెలియజేస్తూ ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలపై సామాన్యుడిపై కరోనా మహమ్మారి వలన అన్ని రకాల భారాలు పడుతూ ఉంటే ఈరోజు మరి నడి విరిగినట్లు సామాన్యుడి మీద విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ భారాలు వేస్తూ జూన్ 30 వరకు కూడా మేము వెసులుబాటుని విద్యుత్ బిల్లును కట్టుకోవడానికి కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ప్రభుత్వం యొక్క తీరు గర్హనీయం. ఈ 3 నెలల కాలంలో ఒక విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క డిమాండ్ మేరకు ప్రజల తరఫున మేము ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాం. కాబట్టి ఈ 3 నెలల కాలం యొక్క విద్యుత్ బిల్లుల్ని తీసివేయాలని చెప్పి, అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా వినుకొండ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా పన్నులు లేక ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో ప్రభుత్వం 1-3 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన సామాన్యుల పైన భారం వేసింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. లాక్డౌన్ టైంలో విద్యుత్ ఛార్జీలు పూర్తిగా ఎత్తేయాలి. పూర్వం ఉన్న విద్యుత్ ఛార్జీలనే కొనసాగించాలని కోరుకుంటూ ఈనాడు తెలుగుదేశం పార్టీ నిరసన దీక్షను చేపట్టింది. జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి జీవీఎస్ రాజేందర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పెంచినటువంటి కరెంటు ఛార్జీలపై ఈరోజు నియోజకవర్గ ఆఫీస్ నందు పార్టీ ఆఫీస్ నందు నాయకులందరూ కూడా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 3 నెలల కాలంలో లాక్డౌన్ కారణంగా ప్రజలంతా కూడా ఆర్థికపరమైన లోటుతోటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ సరిగా కూడగడ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు కరెంటు ఛార్జీలను విచ్చలవిడిగా పాత విధానానికి 3 రెట్లుగా పెంచుకుంటూ పోయి ఈరోజు వేలకు వేలు పేద పొడుగు కలిగిన వర్గాల మీద మధ్యతరగతి ప్రజలపైన ఎంతో భారాన్ని మోపి ఈరోజు వారిని ఎంతో ఆర్థికంగా ఇంకా కొత్త కుంగుబాటు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం కల్పించింది. మేము తెలుగుదేశం పార్టీగా మేము కోరేది ఏమంటే పెంచినటువంటి ఛార్జీలను ఎమ్మటే తగ్గించాలని, గడిచినటువంటి 3 నెలల్లో వచ్చినటువంటి కరెంటు ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయాలని,
నీ సొంత డబ్బులు నీ ఇంట్లో డబ్బులు ఇవ్వమని చెప్పడం లేదు. కేంద్రం డిస్కమ్ల కంపెనీలందరికీ కూడా 90,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. వాటిలోనే ఆ కంపెనీల ద్వారా మాట్లాడించి వాటి ద్వారా ఆ కేంద్రం చెల్లించిన డబ్బుల్లోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి 3 నెలల కరెంటు ఛార్జీలను తగ్గించి వారిపై భారాన్ని తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కోరుకుంటాం. వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమం ఏర్పాటులో భాగంగా ఈరోజు వినుపంటలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీ ఆఫీసులో నిరసన కార్యక్రమాన్ని మేము జరుపుతా ఉన్నాము. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ రోజున జగన్ పరిపాలన వచ్చి దాదాపు 1 సంవత్సరం అయింది. తను ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు అనేటువంటిది పెంచే ప్రసక్తి లేదు అని చెప్పి వాగ్దానం చేశాడు. ఈ రోజున మరి మార్చి నెల నుంచి కూడా కరెంటు బిల్లులు చూస్తే ఒక్కసారిగా అధికమైనటువంటి రేటుతోటి కొత్త స్లాబ్ విధానంతోటి మరి ప్రజలకు భరించలేనటువంటి విధంగా భారంగా కరెంటు ఛార్జీలని పెంచి ఇవాళ బిల్లులు ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈవెన్ పూరిలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు 1,000కు 1,000 వచ్చినాయి. ఈ పేపర్లో కూడా రావడం జరిగింది. మేము కరెంటు బిల్లులు పెంచలేదని చెప్పి అంటా ఉన్నారు. మరి పూరింటికి ఆ విధమైనటువంటి మరి 1,000 రూపాయలు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రిజర్వ్ ఉండదు, అలాగే మరి ఏసీ ఉండదు. మరి అలాంటప్పుడు పెంచకుండా లేక మీకు మీరు తయారు చేసుకొని ఇచ్చినటువంటి కరెంటు బిల్లులను ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు గారి పరిపాలన మనం చూస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. ఒక స్లాబ్ విధానం ఒక స్లాబ్ రేట్ నిర్ణయించారు. అదే స్లాబ్ రేట్ ప్రకారం మరి 5 సంవత్సరాలు కూడా మరి ఉద్యోగదారునికి ఏ విధమైనటువంటి భారం లేకుండా మరి కొనసాగడం అనేటువంటి జరిగింది. ఇలా మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రజలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు మరి ఏదో చేస్తానని చెప్పి ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి ఎవరికీ కూడా భారంగా ఉండమని చెప్పి ఇలా మరి ఈ విధమైనటువంటి అధికమైనటువంటి భారణ ప్రజలపై మోపడం అనేటువంటిది మరి మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇది కేవలం ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మోసపూరితంగా మరి ప్రభుత్వంలోకి అధికారాన్ని తీసుకొని ప్రభుత్వ అధికారాన్ని తీసుకొని ఇలా ప్రజలను మోసం చేసే విధంగా కేవలం రాబడి కోసం మరి ఈ విధంగా మరి కరెంటు ఛార్జీని పెంచడమనేటువంటిది అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మరి తీసుకోమన్నారు, అందుకు విరుద్ధంగా మరి మద్యం షాపులను కూడా ఓపెన్ చేసి అక్కడ ఏ విధమైనటువంటి మరి వ్యత్యాసం మరి ఏ విధమైన డిస్టెన్స్ పాటించకుండా ఒకరి మీద ఒకరు పడేటువంటి విధంగా చేసి మరి ఇలా మీ ప్రభుత్వం అనేటువంటి అపేక్ష మరి డ్యామేజ్ కావడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆర్టీ ఛార్జీలు పెంచబోమని చెప్పి డీజిల్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆయిల్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఎన్నో రకాలుగా పేద పడుగు వర్గాలకు హామీలు ఇచ్చినటువంటి సందర్భం మీ అందరూ తెలిసినటువంటి విషయం. అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో విద్యుత్తు ఎంతో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఆనాడు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడిని తీగల మీద గుడ్డలు వేసుకోవడానికి అని చెప్పి విమర్శించి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి విద్యుత్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చీకటిమయం చేయటం జరుగుతూ ఉంది. మరి ఈనాడు విద్యుత్ ఛార్జీలు కూడా 300 వచ్చేటువంటి బిల్లుకి 10,000, 5,000 ఆ విధంగా రావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మరి కోర్టుకు వెళ్ళటం జరుగుతూ ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళి మళ్ళీ మేము ఛార్జీలకు ఈ 3 నెలలకు కూడా ఛార్జీలు రద్దు చేయాలని
करोना टाइम पेद पड़ वर्ग बाधपड़ टाइम चारजील दारण अभी दुडदार चारजील पेंशन सदर्भं प्रजर की तेस विषय इधर पेद वर्ग का अन्नी वर्ग इध चला बाधाक मैं सदर्भंग नूज मंडल में निरसन तेलुगुदेश पार्टी तरफ निरसन जी अगे गत मारचि ने मैं मे ना चूं मारचि ने रीडिंग तीक एप्रि फिब्रवरी वाने प्रकार रीडिंग कटम दाखंद मे कटोर दाखी मे नकेपी विद्युत चारजी वसूल जरूरत दाखी मूड रेट पच्चों जी अदे रुप एलक्ष मुझे मन अंदर चूस्त आलंगा विड़गे आंध्र इड़पि चंद्रबाबुना गार मुख्यमंत्री अयला करे लोट बडजेट उड़ पदनाग नीचे पंदा चारजील पचक निरंतर करे सप्लाई टीडीपी गवर्नमेंट इवा करे एपड़ो एपड़ोन पैस्थिल दाखी करे बिल मारचि नीचे मे ने की बिल्ल लाकडौन कारण बिल्ल कटक वालू मे ना रीडिंग दीसे इंटी ईदा की ईदू रचा की पति वाल आ रक बिल्ल पुकता पेद प्रजल इबंध पेटे पैस्थ जो दी निरसन का टीडी पार्टी तरफ अन्नी मंडल हेड क्वार्टर निरसन दीक्ष से पड़ा जी प्रजा वेद दी कक्ष साधि चर्यो भागु मरी तेलुगुदेश पार्टी प्रभुत् गत रोजू राष्ट्र पदार वेल को लूट बडजेट चारजी वेस दाखला और पक् करोना तो प्रजलंत अल्लांटे पन इबंध पड़ती प्रभुत्म गुट चपड़ा करे चारजील वालुकोनी पेदल की रेखाते डाड़ने पैस्थित अला परस्थित प्रभुत्म कनिकर लेकिन पेदवाड़ नीद करे भारा मोपट अव्यवेकमेंटे माजी मुख्यमंत्री वर्यु नारा चंद्रबाबुना गारु परिपालन चेसिनप्पुडु मरि राष्ट्रंलो लोटु बडजेट उन्ना गानी ये पदकालु आपल कानी ई रोजु प्रभुत्वं पक्षपात धोरणी तोटि केवलं एवरैते उंटारो वैसीपी नायकुलु वाल्लके पनुलु वाल्लके संक्षेम फलालु मरि प्रभुत्वं अंटे अंदर्नी समानंगा चूडाली कानी ई रोजु प्रभुत्वं पालकपक्ष केवल वाल कार्यकर्त की दोचिपेटा की निरुपेदल ने कोड़ा मरी पेंशन लेकिन रेशन कार्डलु पेंशन पक्क करंट चार्जील पेंचटों मरी आरटीसी चार्जील पेंचटों अलागे गैस चार्जीलनु गैस गैस गानी पेट्रोल गानी विधंगा चेप्पुकुंटा पोते प्रति दाने मीद पन्नुलु वेसी पेदवाडी नड्डिविरुस्तुंदी कावना मरी करोना समयंलो डाक्टर वृत्ति चाला पवित्रमैनदि अलांटि वारिकि मास्कुलु गाने एमी वाळ्ळकि किट्लु गाने इव्वकुंडा प्रभुत्व हास्पिटल्लो किट्लु माकु रालेदु इव्वलेदु अनि अडिगिनंदुकु दलित डाक्टर अयिन सुधाकर गारि मीद ఒక మానసిక రోగి అని చెప్పి ఒక పిచ్చివాడే ముద్ర వేసి ఈరోజు పైశాచికంగా పోలీసుల చేత కేసులు పెట్టించి అన్యాయంగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ గొంతుని నొక్కాలని చూస్తుంది కావున ఇది ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది తప్ప ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రజలకు తెలియకుండా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ప్రభుత్వం వెంటనే మరి ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి మరి ఈ రెండు మూడు నెలల పాటు కరోనా కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఆదుకోవాల్సింది పోయి ప్రజల నడి విరిసే విధంగా విద్యుత్ ఛార్జీలను 15 రెట్లు పెంచేసి ఆ బిల్లుని ప్రజలపై భారం మోపడం జరిగింది మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తున్నట్లయితే ఎక్కడ పనులు దొరకక ఇబ్బంది పడి ఇంటికే పరిమితమైనటువంటి ఈ పరిస్థితుల్లో मैं विद्युत चारजी पे आ बिल्लू कटमन प्रभुत्म इंटर जो
జరిగింది. ఈరోజు గుడిసెల్లో నివసించే ప్రజలు కూడా పేదవారు కూడా ఈరోజు 400-300 కట్టుకునే వాళ్ళు కూడా ఈరోజు 2000 పైనే బిల్లులు వస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు చూస్తుంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో 10,000, 5,000, 15,000 దాకా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి బిల్లు వస్తా ఉన్నాయి. కనుక ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. అదే రకంగా ఈ 3 నెలల పాటు కరోనా కాలంలో ఈ ప్రభుత్వం బిల్లులు తనే కట్టుకునే విధంగా ప్రజలపై భారం పోకుండా వెంటనే దాన్ని తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే కనుక తగ్గించుకోలేకపోతే రాబోయే కాలంలో భారీ ఎత్తున అన్ని ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కలిసి ట్రాక్టర్ ఇంజిన్ టైర్ల కింద పడి రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని ఉప్పరపాలెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన ఎం రామలక్ష్మయ్య తన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా పొలంలో మట్టిని తరలించే సమయంలో ట్రాక్టర్ను గట్టు ఎక్కిస్తున్న సమయంలో ట్రాక్టర్ నడుపుతున్న రామలక్ష్మయ్య ఒక్కసారిగా ట్రాక్టర్ పైనుంచి అదుపు తప్పి ట్రాక్టర్ ఇంజిన్ టైర్ల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి 3 పూరీలు దగ్ధమైన సంఘటన పట్టణంలోని డిగ్రీ కాలేజీ సమీపాన గల బాబు జగజ్జీవన్ రావు నగర్లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితులు వెనీలా న్యూస్కు తెలిపిన సమాచారం ప్రకారం వినుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 3 కుటుంబాలు గడిచిన 10 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజీ సమీపాన గల బాబు జగజ్జీవన్ రావు నగర్లో జీవనం సాగించడం జరుగుతుందన్నారు. పెదకంచెర్ల గ్రామానికి చెందిన మరియమ్మ గత 10 సంవత్సరాలుగా నివాసం ఏర్పరచుకొని బతుకు తెరువు కోసం కూలి పనులకు వెళ్లడం జరుగుతుందని గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న బంగారం, నగదు, వస్తువులు, ఇతర విలువైన సామాన్లు పూర్తిగా దగ్ధమై కట్టుబడులతో బయటకు రావడం జరిగిందన్నారు. మరియమ్మ ఇంటిని ఆనుకొని ఉంటున్న మహాలక్ష్మమ్మ వృద్ధ దంపతుల ఇంట్లో కూడా పూర్తిగా వస్తువులు దగ్ధమై వృద్ధులు బయటకు వచ్చిన పరిస్థితి చూపరులను కంటతడ పెట్టిస్తుంది. మహాలక్ష్మమ్మ ఇంటిని ఆనుకొని పిట్టల సౌజన్య ఇంట్లో కూడా పూర్తిగా ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో రోడ్డుపై నిల్చోవడం జరిగిందని ప్రభుత్వం తమను పూర్తిగా ఆదుకొని తమకు ఇళ్ల నిర్మాణం చేయించాలని బాధితులు కోరారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో అగ్ని ప్రమాద బాధితులు తమ ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకుని రావడంతో పెను ప్రమాదం తప్పిందని బాధితులు, కాలనీ వాసులు తెలియజేశారు. బంగారం గారిపోయిందండి, ఒక 50 ఏళ్ళది. ఈ గైన్రు 3,000 గైన్రు, టీవీ 3,000, అన్నీ నష్టపరంగా మాకు గవర్నమెంట్ ద్వారా కట్టించే డబ్బులు కలిసి డబ్బులు కట్టించి ఇల్లు కట్టించి సహాయం చేయాలి. ప్రభుత్వం వారు మిమ్మల్ని ఆదుకోవాలంటారు. పేరమ్మా, నీ పేరు? ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? మీరు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మామూలుగా ఏం జరిగింది, వాళ్ళ ఇంటి దగ్గర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మీ ఇంటికి వచ్చింది, దానివల్ల మీకు కూడా నష్టం మొత్తం. ఏమన్నా తీసుకున్నారా? ఏం తీసుకున్నారు? గ్యాస్ బండ ఒకటి బయట తీసుకున్నారు. మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వం నుంచి సహాయం కోరుకున్నారా? మీ సామాను కూడా అది మీరు నష్టపరిహారం కోరుకున్నారు ప్రభుత్వం నుంచి. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వినుకొండ డిపో నుండి ఆర్టీసీ రాకపోకలు నిలుపుదల చేసినట్లు డిపో మేనేజర్ కె హనుమంతరావు తెలియజేశారు. స్థానిక ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెనిలా న్యూస్తో మాట్లాడుతూ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం వినుకొండ డిపో నుండి విజయవాడకు 5 బస్సులు, పిడుగురాలకు 5 బస్సులు నడపాలని సూచించడంతో డిపోలో బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, బుధవారం రాత్రి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో గురువారం డిపో నుండి బస్సులను నడపలేదని, ముఖ్యంగా నర్సరావుపేట, గుంటూరు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతానికి రాకపోకలు నిలుపుదల చేశామని, శుక్రవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినుకొండ డిపో నుండి పిడుగురాల డిపోకు 4 బస్సులను నడపనున్నట్లు తెలియజేశారు. జిల్లాలో రెడ్ జోన్లు అధికంగా ఉన్నందున ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. నిన్న మా పై ఆఫీసర్లు అధికారుల యొక్క సూచనల ప్రకారంగా ఈరోజు నుంచి విజయవాడ రూట్లోను పిడుగురాల రూట్లోను బస్సులు తిప్పడానికి ప్లాన్ చేయడం జరిగింది. అయితే
గవర్నమెంట్ సూచనలు మళ్ళీ రావటం వల్ల రాత్రి అర్ధరాత్రి కాడ ఈరోజు బస్సు నడపొద్దని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అందువల్ల ఈరోజు ఇలా నడుపుదాం అనుకున్నటువంటి విజయవాడ రూట్ బస్సులు పిడుగు రూట్ బస్సులని నడపలేకపోయాం. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన సూచనలు ఏంటంటే ఒక పిడుగురాల రూట్లోనే బస్సులు చెప్పమన్నారు. దానికి కూడా రెండు బస్సులు పిడుగురాల నుంచి, రెండు బస్సులు వినుకొండ నుంచి పిడుగురాలకి అట్లా నాలుగు ట్రిప్పులు నడిచేటట్టుగా ప్లాన్ చేయమన్నారు. అవి రేపు ప్లాన్ చేస్తున్నాం. రేపు 7 గంటలకి ఒకటి, 8 గంటలకి, 10 గంటలకి, 12 గంటలకి, 1 గంటలకి నాలుగు ట్రిప్పులు నడుస్తాయండి. ఇక అది ఒకటేను. ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులే ఉంటే ఎందుకు ఆపేస్తారు అధికారులు? ఈరోజు అంటే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఆపించారు. గుంటూరు రెడ్ జోన్ అవటం ఒకటి, కేసులు పెరుగుతున్నాయి. దానికి వల్ల ఒక ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని ఉద్దేశంతో బస్సుల్ని నిలుపుదల చేయమన్నాము. నరసరావుపేటలో కూడా కరోనా కేసులు, నరసరావుపేట రెడ్ జోన్ అక్కడ కొత్త కేసులు రావటం, ఇవన్నీ కూడా రెడ్ జోన్లో సొత్త పెరిగి మళ్ళీ కేసులు పెరుగుతాయని గవర్నమెంట్ వద్దని చెప్పి సూచించడం జరిగింది. మన డిపోనే కాకుండా జిల్లాలో అన్ని డిపోల్లో కూడా ఈరోజు ఎక్కడ బస్సులు నడుపుతారు వీలు కలగలేదు. ఇదండి లేటెస్ట్ ఏదన్నా మా సూచనలు వచ్చి దానికి అనుగుణంగా బస్సు తీసుకుంటాం. ఈరోజు ఎక్కడ నడుపుతాం సార్? ఈరోజు అసలు ఎక్కడ తిప్పలేదు. రేపటి నుంచి? రేపు ఒక వినుకొండ నుంచి పిడుగురాలకు మాత్రం బస్సులు తిప్పుతాం. ఎన్ని బస్సులు నడుపుతారు? నాలుగు ట్రిప్పులు తిరుగుతాయండి. అటు నుంచి నాలుగు ట్రిప్పులు, ఇటు నుంచి నాలుగు ట్రిప్పులు. ఓకే సార్. ఓకే. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ స్థలాన్ని ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దారి ఎలీషాబాబు, రైల్వే అధికారులు గురువారం నూజెన్ల మండలంలో పరిశీలించారు. మండలంలోని ఐనవోలు గ్రామం సర్వే నెంబర్ 98/1లో ఎకరంన్నర భూమి రైల్వే అధికారులు తమది అని అంటుండగా రైతులు తమ భూములు అని, తమకు భూసేకరణ ద్వారా పరిహారం ఇప్పించాలని కోరడంతో స్థలాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించగా ఆర్ఎస్ఆర్లో పట్టా భూమిగా నమోదై ఉందన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.